నెల్లూరు జిల్లా వెంకటగిరి టౌన్ 20వ వార్డు నాగులగుంట పాలెం నివర్ తుఫాను ప్రభావంతో నేట మునుగు నాగులగుంట పాలెం ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో మరియు పాములు కూడా వస్తుండటంతో భయభ్రాంతులతో 20వ వార్డు ప్రజలున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఇళ్ల మధ్యలో నుండి వరద నీరు ప్రవహిస్తున్నందున ప్రభుత్వం వారు దీన్ని గుర్తించి వార్డు ప్రజలకు తక్షణమే సహాయ చర్యలు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని వచ్చి కలిసి పరిస్థితి ఎలా ఉండొచ్చు చూసారు? ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. మీకు న్యాయం అనేది ఏం జరగదు. మీరు ఏం చెప్పాలనుకున్నారు గవర్నమెంట్? ఇప్పుడు ఏం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరన్నా అధికారులు వచ్చి కలిసారు మిమ్మల్ని? ప్రతి ఇంట్లో నీళ్లు వచ్చేస్తుంది కానీ చూడండి ఇళ్ళలో కూడా మరి విషయం కనీసం భూపాటలు వచ్చిన కూడా సక్రమం కూర్చోదు కానీ ఏమిటింది కాలువలు తీయడం కానీ జరగకుండా 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తాను కానీ ఇప్పుడు దాకా నీళ్ళు పెట్టింది చోట్ల పక్కన పొలాలు ఉన్నాయి. ఆ నీళ్ళంతా ఇంట్లో లాభం వచ్చేస్తున్న పాములు పాములు కూడా ఎవరు చెప్పుకోవాలా? కరోనా వ్యాధి వచ్చి 1 సంవత్సరం కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ నాయకుడు వచ్చి కూడా ఏ మమ్మల్ని ఏమి అడగలేదు. ఇంత మోసంగా ఉన్నారు ఇక్కడ. వెంకటగిరి మండలం నాగరకుంట పాలెం 20వ వార్డు పరిస్థితి మనం క్లియర్గా ఇక్కడ చూస్తున్నాము. గత 3 రోజులుగా చూస్తున్న వర్షాలకు మొత్తం కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ తరఫున ఏ అధికారి కానీ ఎవరు కానీ ఎటువంటి సహాయం లేదు. వాళ్ళు ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నారు, మనకి ఏమి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ వాటర్ ఏ విధంగా ఉందో చూస్తున్నాం, ఏ విధంగా కూడా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ అటువంటి సక్రమంగా లేదు. చుట్టుపక్కల పొలాలు ఉండటంతో ఆ నీళ్ళంతా కూడా ఇళ్ళ ముందుకు వచ్చేసి భయభ్రాంతితో పాములు అన్నీ రావడం కూడా జరుగుతున్నాయి.